ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. వెలగపూడి సచివాలయంలో జరిగే ఈ భేటీలో ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు ఏపీ కేబినెట్ ఆమోదం వ్యక్తం చేసింది. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపునకు ఆమోదం వ్యక్తం చేసింది. ఇక కరోనా కట్టడి చర్యలపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఉద్యోగ సంఘాల నేతల వాదనల్లో వాస్తవం లేదని, పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులను సీఎం ఆదేశించే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వం తన సోషల్ మీడియాలో పీఆర్సీపై ప్రచారం ప్రారంభించింది. సంక్షేమ క్యాలెండర్ ను కూడా కేబినెట్ ఆమోదిస్తుందని అంటున్నారు. అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. వెలగపూడి సచివాలయంలో జరిగే ఈ భేటీలో ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు ఏపీ కేబినెట్ ఆమోదం వ్యక్తం చేసింది. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపునకు ఆమోదం వ్యక్తం చేసింది. ఇక కరోనా కట్టడి చర్యలపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఉద్యోగ సంఘాల నేతల వాదనల్లో వాస్తవం లేదని, పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులను సీఎం ఆదేశించే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వం తన సోషల్ మీడియాలో పీఆర్సీపై ప్రచారం ప్రారంభించింది. సంక్షేమ క్యాలెండర్ ను కూడా కేబినెట్ ఆమోదిస్తుందని అంటున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గాంధీ, గాంధీ